అందరికీ నమస్కారమండి వాయిస్ ఆఫ్ ఝాన్సీ ఛానల్కి స్వాగతం ఇవాళ కథ పేరు గొప్పోళ్ళ కథలు రచన జీటిగుంట నరసింహమూర్తి గోతెలుగు డాట్ కాంలో ప్రచురితమైంది కథలోకి వెళ్ళిపోదాం పద్మనాభరావు జీవితంలో డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఉద్యోగాలలో అనేక స్కాముల్లో మేనేజ్మెంట్తో చేయి కలిపి లక్షలు వెనకేసుకున్నాడు అయితే దానికి తగ్గట్టుగా రాత్రింబవళ్ళు సంస్థల కోసం కష్టపడి పనిచేస్తూ ఉండడంతో ఎవ్వరూ అతని మీద ఎలిగేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు అతని దృష్టిలో సంపాదించడం చేతగాని వాడు జీవించడం అనవసరం అంటాడు బ్రతుకున్నప్పుడే అన్యాస్తులు సమకూర్చుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాడు ఆ క్రమంలో కనిపించిన చోటల్లా స్థలాలు కొనేశాడు ఇంట్లో పిల్లల్ని ఎదగడానికి అవకాశం ఇవ్వక వాళ్ళ భవిష్యత్తు తరాలకు తనే సోపానాలు వేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అక్కడితో అతని ఆరాటం మాగలేదు వ్యాపారం చేయడానికి పెళ్ళాం పిల్లలను స్వదేశంలోనే వదిలేసి దుబాయ్ వెళ్ళి బిజీ అయిపోయాడు అక్కడే ఉండి ఇండియాలో వివిధ ప్రదేశాలలో నాలుగైదు అపార్ట్మెంట్లు కొనడానికి డబ్బులు ఏర్పాటు చేశాడు ఇది కాకుండా పూర్వీకులు ఇచ్చిన తన స్వగ్రామంలో ఉన్న ఇల్లును అమ్మేసి సిటీలో నాలుగు బెడ్రూమ్ల ఇల్లు కట్టించాడు ఇన్ని రకాలుగా ఇంత ఆస్తిని సంపాదించిన ఏ ట్యాక్సీ వాళ్ళు అతని మీద దాడి చేయకుండా జాగ్రత్త పడ్డాడు దుబాయ్లో వ్యాపారం మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండడం వల్ల అతని పిల్లలు మీరు మా కోసం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మేము ఇక్కడ హాయిగా బ్రతికేస్తున్నాం వీలున్నప్పుడు మేమే అక్కడికి వచ్చి చూస్తామనడంతో ఆ మాటలు పద్మనాభరావుకి మరింత ధైర్యాన్ని ఊతాన్ని ఇచ్చాయి స్వదేశంలో సొంత ఇంట్లో పిల్లలతో ఉన్నప్పుడు వేళకు వేడివేడి భోజనం అన్ని వసతులు వాటంతట టైవేస్ అమరిపోయి గుండులా ఉండేటువంటి అతనికి దుబాయ్లో సరైన తిండి సౌకర్యం లేక నిద్ర నిప్పులు లేక శరీరం సగం తగ్గింది దాంతోపాటు వ్యాపారంలో టెన్షన్ కూడా పెరిగింది ఒకరోజు బ్యాంక్ అకౌంట్లు చూసుకుంటున్న పద్మనాభరావుకి హఠాత్తుగా గుండె పట్టేసినట్టయింది సమయానికి దగ్గరలో పెళ్ళం పిల్లలు లేరు దేశంగాని దేశంలో ఉన్నాడు తన పనులు చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టుకున్నాడు కానీ వాడి బాధ్యత పరిమితం కుటుంబంలోని వ్యక్తులలాగా అతను దగ్గర కాలేడు పైపిచ్చు తన యజమాని సంపాదన మీద అతను ఒక కన్నీసి ఉంచాడు గుండె నిప్పుతో గిలగల్లాడుతున్న పద్మనాభరావును హాస్పిటల్కు చేర్చాడు పనిలో పనిగా ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకు వార్తందించాడు దగ్గర దాపా వాళ్ళు వచ్చి చూడడానికి వాళ్లకు ఫ్లైట్ దొరికి వచ్చేటప్పటికీ ఒకటిన్నర రోజులు పట్టింది అప్పటికి డాక్టర్లు ప్రథమ చికిత్స అనంతరం గుండెలో ఒక స్టెంట్ వేశారు కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ మామూలు మనిషి అవుతాడని అతని భార్య పిల్లలకు హామీ ఇచ్చాడు భర్త అనారోగ్యం దృష్ట్యా పోనీ కొన్నాళ్ళు తను కూడా భర్త దగ్గరే ఉందామంటే ఇండియాలో ఉన్న ఇళ్లను చూసుకోవడానికి అక్కడ ఎవరో ఒకరు ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉందని విలాస జీవితానికి అలవాటు పడ్డ భార్య ఒక్క నిమిషం పరాయి దేశంలో ఉండలేక కొడుకుతో పాటు వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అలానే భర్తను ఇండియా వచ్చేసి ఏమని చెబుదామంటే కోట్లు సంపాదించి పెడుతున్న వ్యాపారాలు వదిలి రావడం పద్మనాభరావుకు కానీ ఆ కుటుంబంలోని ఎవరికీ ఇష్టం లేదు ఆశ్చర్యం ఏంటంటే వాళ్లలో ఎవరూ కూడా ఈ సంపాదన ఎందుకు ప్రాణం కన్నా ఇది ముఖ్యమా అని వారించిన వారు లేరు పద్మనాభరావు డబ్బు సంపాదనలో వాళ్లకు భాగం ఉంది వాళ్ళ ప్రోత్సాహం ఉంది మనిషి రక్తం అలవాటైన పులి ఇంకా ఇంకా వేటాడుతూనే ఉంటుంది తప్ప అలసిపోయి ఒక మూల కూర్చోదు సరిగ్గా పద్మనాభరావుది అదే పరిస్థితి పది రోజుల్లోనే పూర్తిగా కోలుకున్న అతను మళ్ళీ తన వ్యాపార రంగంలో ముందుకు దూసుకుపోతూనే ఉన్నాడు సార్ మీకెవరో ఫోన్ చేస్తున్నారు ఇమ్మంటారా అన్నాడు పనివాడు ఇటివ్వు అంటూ ల్యాండ్ లైన్ రిసీవర్ అందుకున్నాడు హలో మీరు పద్మనాభరావు గారేనా మీతో రెండు నిమిషాలు మాట్లాడొచ్చా ముందు మీరెవరో చెప్పండి నేను ఒక పారిశ్రామికవేత్తని పేరు నిరంజనరావు మీరు పెద్ద వ్యాపారవేత్త అని విన్నాను నేను ఇండియాలో ఒక పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను మీకు ఇష్టమైతే మీతో భాగస్వామ్యం అవ్వాలని అనుకుంటున్నాను మీరు ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారని తెలిసింది మీరు ఎప్పుడు ఇండియా వస్తారు మీతో అన్ని విషయాలు మాట్లాడాలి మీకు కుదరకపోతే నేనే దుబాయ్ వచ్చి మిమ్మల్ని కలవడానికైనా సిద్ధమే చాలా సంతోషం మరో రెండు నెలల పాటు నాకు ఇక్కడ దుబాయ్లోనే వ్యాపార ఒప్పందాలు ఉన్నాయి పైగా వాళ్ళ నుండి భారీ పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నాను అవి అన్నీ విజయవంతంగా నెరవేరితే మీరు చెప్పిన పవర్ ప్రాజెక్టులో నా భాగస్వామ్యం వహించగలను అప్పటి వరకు మీరు వేచి చూడగలిగితే పర్వాలేదు ఈలోపు ఒకసారి వచ్చి నన్ను కలవాలనుకుంటే మనం ఆ వ్యాపారానికి సంబంధించిన అన్ని లావాదేవీలు మాట్లాడుకోవచ్చు సరేనా అంటూ ఫోన్ పెట్టేశాడు పద్మనాభరావు అనుకున్నట్టుగా నిరంజన్ రావుతో పవర్ ఒప్పందం కుదిరింది ఇప్పుడు పద్మనాభరావు వ్యాపారాలు అంచెలంచెలుగా పెరిగిపోతున్నాయి అక్కడ ఇండియాలో పద్మనాభరావు పెద్ద కొడుకు చదువు డిగ్రీ పూర్తి కాకుండానే ఆగిపోయింది తండ్రి వ్యాపారాల్లో అతని ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డాయి అవును తరతరాలకు సరిపడా సంపాదించాడాయే కూర్చుని తిన్నా తరిగేది కాదు పద్మనాభరావు కూతురు రమ్య బాగానే చదువు వెలగబెడుతోంది అనుకుంటూ ఉండగానే ఎవరో ప్రేమలో పడింది అవతలవాడు అన్ని రకాలుగా అనర్హుడు ఆ అమ్మాయి కేవలం వయసు ప్రభావం వల్ల అతని మోజులో పడి కొట్టుకుపోతోంది బాగా డబ్బున్న కుటుంబాలలో లాగానే పద్మనాభరావు భార్యకు పిల్లల ఆలనా పాలనా చూసే సమయం లేదు క్లబ్బులు విలాసాలతోనే సరిపోతోంది పద్మనాభరావుకు మాత్రం తన కూతురికి తన స్థాయికి తగ్గట్టు వ్యాపార రంగంలోని దిగ్గజాల కుటుంబంలో వారికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచన ఆలోచన అయితే ఉంది కానీ ఎంత ఊపిరి ఊపిరియాడిని పనులలో కొట్టుకుపోతున్న అతనికి కూతురు చేస్తున్న పనులు దృష్టికి రావడం లేదు ఎన్నో పెద్ద పెద్ద డబ్బున్న కుటుంబాలలో చాలా మందిలో జరుగుతున్నట్టుగానే పద్మనాభరావు కుటుంబంలోనూ జరిగింది రమ్య ఒకరోజు చెప్ప పెట్టకుండా వయసు ఆకర్షణతో తను మోజుపడిన వాడితో లేచిపోయింది పద్మనాభరావు కొడుక్కి ఏ బాధ్యత పట్టలేదు లేటిపోయిందో ఆరా తీసే జ్ఞానం చొరవ అతనిలో ఏమాత్రమూ లేదు ఇక అతని భార్య సరే తన విపరీత పెంపకం వల్ల ఇంట్లో విలాస జీవితానికి బానిసలవడం వల్ల తన కూతురు తప్పుదారి పట్టిందని ఆ మూర్ఖురాలికి ఆలోచనే లేదు ఇండియాలో తన పిల్లలు చేస్తున్న నిర్వాహకం అంతా పద్మనాభరావు దృష్టికి వచ్చింది కొన్నాళ్ళు వ్యాపారాన్ని తన సహచరులకు అప్పగించి హుటాహుటిన ఇండియా వచ్చాడు కూతురు ముక్కు మొహం తెలియని వాడిపైన మోజుపడి ఇల్లు వదిలి పారిపోయినా ఆ ప్రభావం తన వ్యాపార రంగం మీద పడకుండా ఉండడానికి ఆమె పైన ఏమాత్రమో ద్వేషం పెట్టుకోకుండా పారిపోయిన ఆ జంట కోసం కేవలం ఇరవై నాలుగు గంటల్లో వెతికించి వాళ్ళ పెళ్లి ఎవరూ ఊహించినంత ఘనంగా చేయించాడు అల్లుడికి తన వ్యాపార రంగంలోనే పెద్ద వాటా ఇచ్చేసి కూతురు అల్లుడు మనస్సుల్లో హిమాలయానంత ఎదిగిపోయాడు ఇక కొడుకు సరే తండ్రి వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందుతున్నంతవరకు తన భవిష్యత్తుకు డోకా లేదని గట్టి నమ్మకంతో ఉన్న అతడి గాడికి అన్ని కంపెనీలలో వాటాలతో పాటుగా కొత్తగా వచ్చినటువంటి పవర్ ప్రాజెక్టు కూడా చూసుకునే బాధ్యతను అప్పగించడంతో ఆ కుటుంబంలో అనే ఉన్న పోడ్చలేని అగాధాలు ఉన్న అవన్నీ కోట్ల రూపాయల ఆస్తుల చాటిన మరుగున పడిపోయాయి ప్రపంచం దృష్టిలో పద్మనాభరావు కుటుంబం అన్ని రకాల పైకొచ్చిన కుటుంబమే మరి డబ్బున్నవాడికి ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది హత్యలు చేసినా సునాయాసంగా బయటపడవచ్చు ఎటువంటి మచ్చనైనా చెరిపేసుకోవచ్చు పోయిన పరుగుని మళ్ళీ పోగు చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ పద్మనాభరావు తన ఆస్తులు వ్యాపారం మరింతగా పెంచుకోవడానికి దుబాయ్ బయలుదేరి వెళ్తున్నాడు ఇదే కథ సమాప్తం బయట పరిస్థితులు ఇలానే ఉన్నాయి కదండి మన మధ్య తిరుగుతున్న చాలామంది జీవితాన్ని అద్దం పట్టినట్టుగా ఉంది కథ ఇలాంటి మరిన్ని మంచి మంచి కథని వినడం కోసం ఈ కథని లైక్ చేసి వాయిస్ ఆఫ్ ఝాన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి